దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, మీ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తావనా. ఎంతమంది పిల్లలు వింటున్నారో ప్రభా, అయా వినిన వారందరూ తినేలాగా సహాయం దయచే. అయా తిని అర్జించుకొని ప్రభా దాన్ని ఆనవాయితీ చేసుకొని అనుసరించే భాగ్యం దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తున్నా. అయ్యా ఇదిగో తండ్రి, నా స్వరాన్ని మీరు వాడుకోనండి. మీ నామానికి మహిమ తెచ్చే వాక్యముగా అనేక మంది బిడ్డలు ప్రభా ఆరాధించేవారుగా రక్షించబడేలాగా తెలుసుకునేలాగా సహాయం దయచేయమని యేసు నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 23:27 చదువుకుందాం. ప్రియమైన పిల్లలందరూ శ్రద్ధగా వినాలని ఆశపడతా ఉన్నా. 27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అయితే అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారితనముతో అక్రమముతో నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన భయంకరమైన మాటలు, లోపల ఉన్న హృదయములో మాటలు, హృదయములో లోపల ఎలాంటి మనసుతో ఉన్నారో వారితో మాట్లాడుతూ ఉంది ఆత్మ. యేసయ్యతో ఉండిన ఆత్మ అనేక మంది హృదయంలో ఉన్న పాపమును బయటికి లాక్కొస్తూ ఉంది. యూదులలో, పరిచయులలో, సమరీయులలో ఉన్న లోపాన్ని, పాపాన్ని ఎత్తుపట్టి చూపిస్తున్నాడు ఆయన. నేను చూపించట్లా, నేను తిడతలా, నేను అంటలా, మీకు అర్థం అవటానికి నేను వాక్యం, దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు అంతే. నేను ఒక చెత్త పరకను మీ ఎదుట. దేవుడు గొప్పవాడు. అందుకని అయ్యో అనే మాట ఎప్పుడంటాం? ఏసయ్యే అయ్యో అంటున్నాడు. అంటే వారిలో ఉన్న హృదయము, వారి మనస్సు ప్రభువుకి అర్థమైపోయి శాస్త్రులారా, పరిచయులారా, అయ్యో మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు. సమాధి ఎలాగుంటుంది? పైకి తాడేస్తారు, అలుకుతారు, నీళ్లు కొడతారు, ఉడుకుతారు, ఆ తర్వాత ఎండిపోయినాక సున్నం కొడతారు. అంగా లోపలేముందో ఎవరికి తెలియదు, కానీ బయటికి చక్కగా గేదెల కాడకి వెళ్ళినప్పుడు చూడండి, ఆ సమాధుల్లో పిల్లలు ఆడుకునేటప్పుడు చూడండి, సమాధుల మీద కూర్చుంటారు. అలాగే మేము కూడా చిన్నప్పుడు ఆ సమాధుల్లో కూర్చొని ఆడుకున్నట్టుగా గుర్తులే. అలాగా వాసన ఏమీ ఉండదు, కానీ అది తీస్తే, ఆ సమాధిని పెక్కలిస్తే, ఆ సున్నము కొట్టిన సమాధి లోపల ఏముంటుంది అంటే చచ్చిపోయిన ఎముకలు, కుళ్ళు పట్టిన ఎముకలు, చాలా వాసనతో నిండిన సమాధి, కల్మషముతో నిండిపోయిన సమాధి. అంటే ఆ సమాధిని పోలుస్తున్నాడు. మీరు బతుకున్నారు శాస్త్రులు, పరిచయులు, అంటే ఈనాడున్న బోధకులు ఆ పరిచయలాగా, ఆ శాస్త్రులాగా ఎవరు నటిస్తున్నారో బోధకులు, ఎవరు విశ్వాసులు అలాగ జీవిస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు వలె ఉన్నారు. అంటే మీరు బ్రతికే ఉన్నారు, పేరుకు మాత్రమే బ్రతుకున్నారు, కానీ మీ హృదయములో పరిశుద్ధాత్మ లేదు, మీ ఆత్మీయ స్థితి సరిలేదు, అందుకని మీరు చచ్చిపోయారు, చచ్చిపోయారు. ఇందాక చెప్పిన వాక్యం ఉంది కదా ఇక్కడ, ఏమనుంది 22:33 ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మృతులకు దేవుడు కాదట. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు బతికే ఉన్నారు కానీ మీరు చచ్చిపోయారు,
మీ హృదయం చచ్చిపోయింది, మీ ఆత్మీయస్థితి చచ్చిపోయింది అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి ఎంతో బాధ కలిగి ఉండొచ్చు, ఎంతో హృదయం వేదన కలిగి ఉండొచ్చు. కొందరు దేవుణ్ణే విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయినా ఉన్నా ఆయన మాట విని ఎవరిలో పడతారో వారు ధన్యులు. అంతే, వెళ్ళిపోయారు అంటే మనం ఏం చేయలేం. వాక్యంలో సత్యము నేర్చుకోవాలి, సత్యమును అంగీకరించాలి. నేను చచ్చిన సమాధి వలె ఉంటే ప్రయోజనం లేదు అనే ఆలోచన కలిగిన పిల్లలారా, తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. వాక్యం వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, గుడికి వెళ్తున్నారు, నీళ్లతో బాప్తీసం తీసుకోబడ్డారు. అంతే, మారు మనసు లేకుండా బాప్తీసం, పాప క్షమాపణ లేకుండా బాప్తీసం ఇస్తే అట్టి బాప్తీసం పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. మారు మనస్సు కలిగిన బాప్తీసం, పాపక్షమాపణ కలిగి ఉండి బాప్తీసం, యేసును కలిగి జీవించటానికి బాప్తీసం తీసుకుంటే నిత్య రాజ్యము నిత్య జీవము నీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధుడైన యేసయ్య నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు, నీ నడవడిని మారుస్తాడు, నీ క్రియలు మారుస్తాడు. ఆయన నీతో ఈరోజే మాట్లాడుతున్నాడు. అందుకని సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి అంటే పైకి తెల్లగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి, కనపడతాకి సూపులకి మంచిగా ఉంటాయి. కానీ వాటిలో లోతు తీస్తే ఆ చచ్చిపోయిన ఎముకలు, ఆ ఎముకలు కుళ్ళు బట్టి పురుగు బట్టి వాసన ఎలా ఉంటుందో. మీ జీవితంలో మీ హృదయం మార్పు లేకపోతే, మీ హృదయానికి మార్పు రాకపోతే మీ జీవితంలో తాగుడు వాసన, పేకాట వాసన, జోత వాసన, వ్యభిచార వాసన, దొంగతనం వాసన, ఈ వాసనలే నీలో నీ ఇంటిలో వస్తే ఆ వాసనలో యేసయ్య ఉండడం, ఆ ఇంటిలోకి రాడు, ఆ ఇంటిలో ప్రవేశించడు. ఒకవేళ ఆయన రాడు, మీరు అనుకుంటున్నారు కదా బోధ చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, సంఘం నడిపిస్తున్నాం, ఎంతోమందికి బాప్తిస్తాలు ఇచ్చాం అంటున్నారు కదా. నేను అంటున్నా, నేను ఒక మాట అడుగుతున్నా, సువార్త చెప్పగలిగిన కెపాసిటీ, దేవుడిచ్చిన టాలెంటు, దేవుని కృప నీకుంది. అయితే సువార్త లేని ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటున్నాడు దేవుడు. ఎక్కడో అరణ్యాల్లో, దీవుల్లో, దిబ్బల్లో ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి సువార్త అందని వాళ్ళ కాడకి వెళ్ళి సువార్త చెప్పమంటే, నేను ఈ విజయవాడ పట్టణంలోనే ఉంటా, లేకపోతే గుడివాడ పట్టణంలో ఉంటా, లేకపోతే హైదరాబాద్ పట్టణంలోనే కడతా నేను అని ఎక్కడే చెక్కుకుంటున్నారు మీరు. అందువలన ప్రయోజనం ఉందా, వెళ్ళలేవా, ఆ చదువు ఆ టాలెంట్ ఆ కృప లేదా, అందువలన ప్రయోజనం లేదు. ఉన్న ఇచ్చిన తలాంతును పూడ్చి నీ ఇష్టం వచ్చిన కాడ సువార్త చెప్తే ఒకవేళ సంఘాలు కట్టినట్టుగా ఉండొచ్చు, కానీ క్రీస్తుని బండ మీద లేవు, క్రీస్తుని బండ మీద కడతల్లా నీవు. ఉద్యోగంగా నడుపుతున్న వారికి ఉద్యోగం, వారికి ఆనందం కలిగేలాగా, వారి హృదయాలు క్రొవ్విని అని వాక్యం చెబుతుంటే, హృదయాలు కొవ్వు కరగాలంటే వాక్యం ఆయా మూలుగుల్లో కూడా దూరినట్టుగా, వాక్యం గుచ్చుకునేలాగా, వాక్యం పగలగోసేలాగా. నీ పొట్టలో పుండు ఉంది ఒక దినాన్ని, ఏదో ఒక దినాన్ ఆ పొట్టలో పుండు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆయన పర్వాలేదమ్మా, పర్వాలేదు పర్వాలేదు, కోసి ఆ పుండు చూసి తీపైనా పర్వాలేదని, కుట్టులేసి పర్వాలేదని చేయి పెట్టి సరి చేసి డాక్టర్ గారు పంపిస్తాడు డబ్బులు తీసుకొని. పర్వాలేదా? మీరందరూ ఏమంటారు? సేవకులందరూ ఏమంటారు? దేవునికి స్తోత్రం. అయితే మీ అందరూ ఏమంటారు అని అడుగుతున్నా నేను. పర్వాలేదా? నొప్పి లేదు కదా, ఆపరేషన్ చేశాడు కానీ గడ్డ తీయలేదు కదా. ఆ గడ్డ తీయలేదు అనుకో, తీకపోతే ఏదో ఒకరి దినానది బాగా తయారైపోయి పగిలిపోతుంది. ఆ రోజు ఆ గడ్డ పగిలిపోతే నువ్వు చచ్చిపోతావు. అలాగే నీ పాపాన్ని
వాక్యం ద్వారా కత్తిరించకపోతే, వాక్యం ద్వారా దాన్ని పెరికివేయకపోతే ఆ పాపముతో ఉండి చచ్చిపోతావు. ఆ పాపములో ఉండి చచ్చిపోతావు, పరలోకం చేరలేవు. అందుకనే నీ పాపం ఎక్కడుందో వెతుకు, వాక్యం విని వాక్యానుసారంగా వెతుకు, నడువు. వాక్యం చెప్తుంది కదా, సేవకులకే చెప్తుంది వాక్యం. ఇక్కడ ఉంది ఏమనంటే 23:12 తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు. అమ్మో, ఎవరంట దారి మూసేసేది? పరలోక రాజ్యానికి దారి మూసేది ఎవరు? అన్యులా? రాళ్లకు మొక్కేవాళ్ళా? చెట్టులకు మొక్కేవాళ్ళా? కాదు, సువార్త చెప్పే నాయకులే పరలోక రాజ్యమునకు దారి ముయుదురు అని చెప్తున్నాడు. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, హెచ్చించుకుంటున్నావు, నిన్ను నీవు తగ్గించుకోవటం నీకు కుదరతలా. అందుకే నీ వాక్యం చెప్తూ ఉంది కదా, అగ్రస్థానాలు అగ్రపీఠాలు కోరుకొని ఈ స్థానంలో మేమే ఉండాలి, ఈ స్థానంలో మేము ఇలా తినాలి అనుకుంటున్నా నీవు, తగ్గింపు లేని నీవు పరలోక రాజ్యానికి చేరలేవు అని చెప్తుంది వాక్యం. ఇక్కడ ఏమని ఉందంటే ముయుదురు. పరలోక రాజ్యాన్ని మూస్తే నీకు సంఘం ఎందుకు, సేవ ఎందుకు, ప్రార్థన ఎందుకు? పరలోకం ఉందని చెప్పలేని నీకు, దారి చూపలేని నీకు ఈ వాక్య పరిచర్యతో నీకు సంబంధం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఈ మాట ఎప్పుడైనా ఎవరైనా మీకు చెప్పారా? చెప్పారా? శాస్త్రులు పరిచయలు అంటే సేవకులు, అప్పుడున్న శాస్త్రులు అప్పుడున్న పరిచయలు ధర్మశాస్త్రోపదేశకులు అని ఉంది. ఇప్పుడున్న సేవకులు, ఇప్పుడున్న సువార్థికులు, ఇప్పుడున్న బోధకులు పరలోక రాజ్యానికి దారి మూసేవారుగా ఉన్నారు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని నీ దగ్గరికి ఎందుకు, ఎంతయ్యా మీ సంఘం అంటే 100 మంది ఆయన చెప్తారు కదా, టీవీలో చూస్తున్నాం కదా, ఎంతమంది అంటే. అందుకని పరలోక రాజ్యమును మూసి దారి లేకుండా చేసి నీ దగ్గరకు వచ్చే 1000 మందికి పరలోక రాజ్యానికి దారి చూపకపోతే వారు అందరు ఆత్మల లెక్కను అప్పగించాలి. వాక్యం చెప్పలేకపోతున్నావు కాబట్టి, వాక్యాన్ని ఖండించలేకపోతున్నావు నీ బిడ్డల్ని, నువ్వు అప్పగించిన బిడ్డలకి పాపాలు కత్తిరించలేకపోతున్నావు వాక్యం చేత. నీ దగ్గరకు వచ్చే 1000 మంది నరకానికి వెళ్తారని చెప్తుంది. అందుకే నేను అలా ఉండకూడదని ఈరోజు చేసే ఈ వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగుపడుచున్నారు, కానీ లోపల వేషధారితనముతో అక్రమముతో నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనుషులకి ఎలాగున్నారు అంటే మంచిగా నాకులాగా చూడండి, నా యొక్క తెల్లని వస్త్రాలు వేసుకున్నా, చేతులకు గాజులు లేవు, మెళ్ళలో తాళ్ళు లేదు, తల్లో పూలు లేవు, జడలు లేవు. కానీ ఇలాగ ఉండేవాళ్ళు లేరా? ప్రపంచంలో ఎంతమందిని చూపించమంటారో అంతమంది ఉన్నారు. ఇవన్నీ మనిషి తీసివేస్తే కాదు, మనస్సుకు లేకుండా చేసుకోవాలి. మొదట మనస్సు మారు, మనస్సు పొందాలి. శరీరం మారితే ప్రయోజనం లేదు, శరీరానికి బహుమతులు రావు. నాతో చెప్పాడు, లేకపోతే నేను ఇవన్నీ తీసేదాన్ని కాదు. ఎందుకంటే నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు, ఇవన్నీ నీకు అక్కర్లేదమ్మా, ఇక నుంచి నా వస్తువులన్నీ నాకు ఒక టేబుల్ మీద పెట్టి చూపించాడు ప్రభు. చూపించి నేనేవైతే ధరిస్తానో, ఏవైతే వాడుకుంటున్నానో అవన్నీ నా ముందు పెట్టి ఇవి నీకు అక్కర్లేదమ్మా అని చెప్పాడు. అప్పుడు నేను 3 రోజులు ఉపవాసం ఉండి
యేసయ్య దగ్గర ఏడ్చాను, అయ్యా ఇవన్నీ తీయమంటున్నావు, లోకస్తులందరూ నిందిస్తారు దూషిస్తారు, మొండి చేతి అన్నం పెట్టితే అన్నయ్యోళ్ళు తినరు, ఇలాగ బావలు మర్దులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఎలా సమాధానం చెప్పాలి, ఈ మాట చెప్పావు అని ఏడుస్తూ ఉంటే నీ వెనుక పడతాయమ్మా ముళ్ళ కంపైన, మొద్దులైనా దొంగలైనా నిందలైనా నీ వెనుక వస్తాయి, కానీ నీ ముందుకి రావని చెప్పాడు దేవుడు. ఆ తర్వాత ఇంకొక ఆశ్చర్యమైన మాట చెప్పాడు, ఇవన్నీ తీస్తే నీ వలన నిన్ను వాడుకుంటాను, దయ్యాలు పోతాయి, రోగులు స్వస్థపడతారు అని చెప్పాడు దేవుడు. ఆ మాట చెప్పినాక నేను వీటిని ధరించటం మానేశాను. ఇవన్నీ లేకుండానే చాలామంది వాక్యము వినకుండానే వాళ్ళు తీశారుగా నేను కూడా తీయాలి, వాళ్ళు తీశారు వాళ్ళు చేశారు నేను కూడా చేయాలి, మా గుడికి వెళ్ళే వాళ్ళందరూ వేసుకోరు, ఇలాగ తీసిన వాళ్ళందరూ వారి ఆత్మీయస్థితిలో పడిపోతారు, వారి శరీరంలో ఏచ్చులు చచ్చిపోవు, వారి శరీరేచ్చులు కోరికలు చావలేదు, చావలేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఊరెళ్ళేటప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ ధరిస్తున్నారు, పెళ్ళికి వెళ్ళినప్పుడు అన్నీ వేసుకుంటున్నారు, గుడికి వచ్చేటప్పుడు అన్నీ తీసి గుడికి వస్తున్నారు. వీళ్ళు చచ్చారా చావలా? వారు బతుకున్నారు కానీ పేరుకు వారి ఆత్మీయస్థితి చచ్చిపోయింది. అందుకని వేషధారులు అంటున్నాడు వాళ్ళని. ఎందుకంటా పేరు వేషధారులు? వేషధారులు డ్రామా వేసేవాళ్ళు, యాక్టర్లు పాత్రలు వహించాలి, ఖచ్చితంగా ఎవరు పాత్ర వాళ్ళు ధరించాలి కాబట్టి మగోడైతే ఆడవాళ్ళ వేషం, ఆడవాళ్ళు అయితే మగోడు వేషం, ఎలా ధరిస్తారో వాళ్ళతో సమానం నువ్వు అంటున్నాడు. నువ్వే యాక్టర్గా ఉన్నావో పాత్రగా ఉన్నావో ఏ వేషం వేసుకున్నావో వేషధారి అని నీకు పేరు పెట్టాడు. వాక్యానుసారంగా నడకలేదు, వాక్యానుసారంగా జీవితం లేదు, వాక్యానుసారంగా మార్పు లేదు. అందుకే నీ వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అని వాక్యం ఉంది. నేను ఒక డాక్టర్ గారు తెలుసు నాకు. ఆ డాక్టర్ గారు నాకు ఎప్పుడన్నా వెళ్తే కొన్ని మందులు కొన్ని పరీక్షలు ఉచితంగా చేసేవారు, కొన్ని పరీక్షలకి డబ్బులు తీసుకునేవారు. అలాగ ప్రార్థన దాసురాలని ఏదో తనకు తోసిన 200 500 కానుక పెట్టేవారు. అయ్యా నేను పేషెంట్గా వచ్చాను, పేషెంట్గానే చూడండి, సేవకురాలుగా చూడబాకండి, కానుకలు పెట్టొద్దు అని అంటే, లేదమ్మా నా దగ్గరకు వచ్చిన సేవకులందరినీ ఒట్టు చేతులతో పంపించను అని చెప్పారు. అలాగ చెప్పినా సరే రాను 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 2-3 గడుతున్న కొలదిగా ఆ డాక్టర్ గారిలో సంగతులన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి, అర్థమవుతూ ఉన్నాయి అని చెప్తా ఉంటే ఆ డాక్టర్ గారు కేసులు కోర్టులు నాయకులు పోలీసులు ఎస్ఐలు అందరు యాక్టర్లతో ఎవరు లాయర్లతో బంధాలు, ప్రతి కేసు కోర్టుకు వెళ్ళే వాళ్ళందరూ ఆయన దగ్గరికి రావాలి, ఆయన చెప్పినటువంటి కేసు డీల్ చేయాలి, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు అందరిలో కలవాలి, గుడి వచ్చినప్పుడు గుడికి వెళ్ళాలి, సంఘంలో సంఘ పెద్దలతో ఉన్నప్పుడు కానుకలు లెక్కేయాలి. అబ్బా ఎంత గొప్ప డాక్టర్ గారు అండి నువ్వు అనలా, నేను అనలే, దేవుడు నా నోటు పలికిచ్చాడు. ఏదో ఒకరోజు నేను చెప్పకపోతే నన్ను ఏసైలు ఎక్కడుగుతాడేమో అని నేను చెప్పాను కదా, అయ్యా మీరు దానాలు పుణ్యాలు ఎన్ని చేసినా అన్నిటిలో ఉన్నారు కనుక మీరు పరలోక రాజ్యానికి చేరలేరయ్యా అని చెప్పాను నేను. అందరితో డీల్గా ఉంటావు, అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఉన్నావు, దేవునితోనే కాదు నువ్వు నడిచేది, కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేవయ్యా ఎన్ని చేసినా
అని అని చెప్పి అన్న. ఆ రోజున నాకు కావలసిన వ్యక్తి, వారికి కావలసిన వ్యక్తి ఒక ప్రార్థన, ఆవిడ ప్రార్థన కుటుంబం ఉంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని నాకు కాకుండా దూరం చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయారు, కోవిడ్ వచ్చింది, చనిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడా కదా. జాతరలు చేసేవాళ్ళు పండగకి వెళ్ళి రంగులు వేసుకొని డ్రామా చేశాడు, అందుకనే ఆయన అలాగ చనిపోయారు. నాకు తగినటువంటి కుటుంబం ఆయన మాట విని నా దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు మాట విన్నారు, ఈవిడతో సహవాసం వద్దు, నువ్వు వేరే సేవకులను చూపిస్తా అక్కడికి వెళ్ళు అని చెప్పారు. నా దగ్గరకు రాకపోయినా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, దేవునితో నడితే దేవుని రాజ్యం ఉంటుంది. నీకు దేవుని రాజ్యం లేదు, ఎందుకు నువ్వు వేషధారివి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని చెబుతున్నావు. యేసయ్య చెబుతున్నాడు ఈ మాట. ఇలాగే భక్తిలో నడుతూ యుక్తిగా ఈ గుడికి రాబాకు, ఆ గుడికి రాబాకు, ఆ ప్రార్థనకి వెళ్ళమాకు, ఆ అమ్మగారో ఆ అయ్యగారో ఇష్టం లేదు. దారులు తప్పించే వేషధారులు ఎంతమందిని ఎరుగుతున్నాం. వాళ్ళందరికీ తీర్పు ఉంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. మృతులుగా ఉంటే, సున్నం కొట్టిన సమాధులుగా ఉంటే మృతుల తీర్పుకి వెళ్ళాల్సిందే. ఒకవేళ భక్తి పరులుగా ఉంటూ ఏమైనా పొరపాట్లుంటే వాటిని అగ్నితో పుటం వేయటానికి క్రీస్తుని న్యాయపీఠం దగ్గరికి నడిపించబోతున్నాడు. నిన్ను నన్ను క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబెట్టబోతున్నాడు. ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడటానికి యోగ్యత సంపాదించుకోవాలి. అలా సంపాదించుకుందామని చెప్తే ఎంత కోపమో, ఎంత వీర్షో ద్వేషమో, వాక్యం ఖచ్చితంగా కడుపెట్ట కోచినట్టుగా చెప్తే బాధాకరం వాళ్ళకి. అంతే, పుండున్నప్పుడు ఆపరేషన్ చేస్తే బాధే, కొన్ని రోజులు పోయినాక ఆ బాధను మర్చిపోతావు, ఆరోగ్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త చెప్పి నడవటం నేర్చుకుంటే ఈ కష్టాన్ని, శ్రమని, ఈ వాక్యాన్ని, ఆ ఖడ్గముతో దూసిన మాటను మర్చిపోయి సంతోషిస్తావు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండినీడలా ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారమై ఉండకపోదమని చెప్పుకుందరు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఎంతో బలమైంది. వాక్యం చెప్పుకుంటున్నాం, వింటున్నాం. అయితే కొందరు క్రైస్తవులు ఎలా నడుతున్నారట? మీరు ప్రవక్తల సమాధులను కట్టించుదురు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండినీడలా ప్రవక్తల మరణము విషయంలో పాలివారమై ఉండకపోదమని చెప్పుకుంటారట. ఎంత గాఢమైన మాటలు చెప్పుకుంటారు. మళ్ళా నీతిమంతులంట, ప్రవక్తలంట, సేవకులంట విశ్వాసులే కాదు, విశ్వాసుల్లో పిశాసులు ఉన్నారు, తెలియదేమో. అయితే ఈ పిశాచి మనసు గలవారిని, అలాగే నీతిమంతులని చెప్పుకుంటూ ప్రవక్తల్లాగా ప్రవచించిన వారిని, దెయ్యాలు పట్టిన వారిని, దెయ్యాలు బాధకు లోబడిన వారిని చనిపోతే వారి సమాధులు శృంగారించుచు. ఏమంటున్నాడు? శృంగారించటం అంటే రంగులేయటం, సున్నం కొడటం, అలకటం కాదా? మీ దృష్టిలో ఈ మాట ఏమై ఉంది? సమాధులు శృంగారించకూడదు, సమాధుల దగ్గరికి వెళ్ళి వాటికి రంగులు పోసి అందంగా చేయకూడదు. వాక్యం సెలవిస్తుంది, సమాధులు పండుగలు చేస్తున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి పేరు పెట్టి సమాధులు పండగండి. మాకు ఈస్టర్ పండుగ, యేసు ప్రభు వారు చచ్చిపోలేదా? యేసు ప్రభు వారు సమాధులు పెట్టలేదా?
అందుకని మేము సమాధుల పండగ వచ్చింది. మేము సమాధులు అలుగుతాం, సమాధులకి రంగులేస్తాం, చచ్చిపోయిన వాళ్ళకి రంగులేస్తాం, చచ్చిపోయిన వాళ్ళని నరకానికి దోత్తాం, నరకానికి పంపిస్తున్నాం అంటున్నారా? శృంగారిస్తూ అంటే సమాధుల పండుగలు చేయటమే, సున్నాలు కొడతమే, రంగులు వేయటమే. చచ్చిపోయిన క్రైస్తవులు బతుకున్నారు, చచ్చిపోయిన వారు సమాధులు ఉన్నారు. అది క్రైస్తవులు బతుకున్నారు కానీ చచ్చిపోయారు. అందుకని యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా మన ఆయన చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టి వస్తాను అన్నాడు. ఒక మాట అడిగాడు, ఏసయ్య అన్నాడు కదా, అయ్యా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు. ఇదేంటి మాట, ఎలాగుంది నీ దృష్టిలో? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారట, మృతులే వెళ్ళి మృతులను పాతి పెడతారట. వాళ్ళెవరు వీళ్ళెవరు? వాళ్ళేమో చచ్చారు, సమాధిలోకి వెళ్తాక సిద్ధంగా ఉన్నారు. అయితే వారిలాగానే నువ్వు కూడా ఉన్నావు, బతుకున్నావు, కానీ వాడిని సమాధి వాళ్ళే చేస్తారయ్యా, నువ్వు బ్రతుకున్నావు, నువ్వు నన్ను వెంబడిచ్చు అని చెప్పాడు. సమాధి చేయటానికి పంపలా. మీరైతే ఏమంటారంటే, మా అమ్మగారు కఠిన ఆత్మురాలు, మా నాన్న చచ్చిపోతే పంపలా. అయితే ఇటువంటి కఠినాత్మురాలు ఎక్కడ లేదు, జాలి ప్రేమ లేదు అని చెప్పుకుంటారు. అందుకని ఈ ప్రేమ జాలి లేకపోవటమే, నువ్వు ఖచ్చితంగా వేషధారి వలె ఉంటున్నావు, పైకి భక్తి కలిగి ఉంటున్నావు. వారి హృదయంలో దేవుడు లేడు, వారి హృదయంలో వారి ఆత్మ సమాధి చేయబడిపోయింది. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు, నీవు నన్ను వెంబడించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మృతులే తమ మృతులు పాతికి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమనేసే చెబితే, మీరు చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి, జోదవాడి దగ్గరికి వెళ్ళి, చచ్చిన వాళ్ళు అక్క చెల్లో అమ్మో నానో ప్రేమతో వెళ్ళి సమాధులకి సమాధులు పండగను ఆచరిస్తున్నావు. నువ్వు కూడా చచ్చిన దానివే, నువ్వు కూడా చచ్చినోడివే అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం విని ఎంతమంది మీ క్రియలు మార్చుకుంటారో, ఎంతమంది మీ మనస్సు మార్చుకుంటారో, ఎంతమంది దేవునికి లోబడతారో, ఎంతమంది వాక్యానికి చోటిస్తారో, వారి హృదయములు వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక, వారి బిడ్డలు దీవించబడుదురుగాక, వారితో దేవుని సన్నిధి ఉండునుగాక, వారికి దేవుని రాజ్యము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. అత్యధికమైన ప్రేమ కలిగిన తండ్రి, మీ కృపా మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి. మీ నామానికే మహిమ తెచ్చుకోవాలి మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. వింటున్న కృపావాక్యం వింటున్న పిల్లల మీద నీ కనుదృష్టి నీ కాపుదలు పెట్టండి. ఇంకా ఈ వాక్యం ఎంతమందికి వెళ్ళడవాలో వారందరికీ తెలియచేయండి. మీ నామగణతలో తీర్చిదిద్ది బలపరిచి వారి కుటుంబాలను హెచ్చించమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చింది.